క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియపరుస్తూ మీ అందరికీ శాంతి సమాధానములు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించునుగాక. క్రైస్తవ విశ్వాసులందరూ, అందులో ప్రత్యేకంగా ప్రొటెస్టెంట్స్, మరి యేసు క్రీస్తు ప్రభు నామములో శిలువాశ్రమ ధ్యానాలను ధ్యానించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా చర్చెస్ వారు 40 దినముల యొక్క ఉపవాస దినములను పాటిస్తూ ఈ 2022వ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యొక్క ఉపవాస దినములను ప్రారంభించడం జరిగింది. మరి మార్చి నెల 2వ తేదీ బుధవారం నుండి ఏప్రిల్ 15 వరకు, అనగా 2022 మార్చ్ 2 బుధవారం నుండి ఏప్రిల్ 15 వరకు ఈ లెంట్ దినములని పాటించడం జరుగుతూ ఉంది. ఉపవాస దినములుగా ప్రకటించుకొని ఆది సంఘముల నుండి ఉన్నటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం వరకు ఈ యొక్క శిల్వ శ్రమ ధ్యానాలు, ఇందులో భస్మ బుధవారం గురించి, 40 దినముల యొక్క ప్రత్యేకత గురించి, అంతేకాకుండా ఉపవాసము దినముల యొక్క ప్రాముఖ్యత గురించి ధ్యానించడం, చర్చించడం ఆనవాయితీ అయిపోయింది. అంతేకాకుండా ఒక అలవాటు క్రమం ప్రకారం ప్రతి సంవత్సరం లాగానే జరపడం జరుగుతూ ఉంది. అనగా ఈస్టర్ పండగకు ముందు 40 దినాలు ఈ ఉపవాస దినములుగా ప్రస్తుత కాలపు సమాజములో చాటించుకొని అలవాటు చేసుకొని కొనియాడుతూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మరి దైవ సన్నిధిలో గడపడం జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా ఆచార క్రమంగా, ఒక ఆచార కర్మకాండంగా అది మిగిలిపోతే మాత్రము ఉపవాస దినముల యొక్క ప్రాముఖ్యతకు ఏమాత్రము అర్థము లేదని ఈ సమయంలో జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. మనందరికీ తెలిసిన రీతిగా క్రైస్తవులు కానీ అన్యజనులు సైతం 40 దినాల ఉపవాస దీక్ష, మండల ఉపవాస దీక్ష జరిపిస్తూ ఉన్నారు. మన ముస్లిం సహోదరులు కూడా రోజా అని 40 దినాలు ఉపవాస దినములుగా వారు ప్రార్థనలు చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. మీరు ఉపవాస దినముల కొరకై ప్రత్యేకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ భస్మ బుధవారం, శిలువ, ఉపవాస దినాలు, 40 రోజుల గురించి మరొకసారి కొంత ధ్యానం చేయాలని మీ ముందు నిలబడి ఉన్నాను. మరి పరిశుద్ధ లేఖనములోని సువార్తల భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18 వరకు ఇలాగూ రాయబడి ఉంది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ మాటలు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించి ఉన్నాడు. మరి ప్రియమైన వారలారా, క్రీస్తు శకం దాదాపుగా 2వ శతాబ్దం నుండి 3, 4, 6వ శతాబ్దముల వారి నుండి ఈ శ్రమల ధ్యాన ఆరాధనలు ప్రారంభమై ఆయా సంఘములో
ప్రపంచమంతా ఆచరించున్నటువంటి విషయం మనకు తెలిసిన విషయమే. ఈ లెంటన్ డేస్, లెంట్ పాటిస్తున్నారా? లెంటన్ డేస్లోకి వచ్చినామని క్యాలెండర్లో ఒక సిస్టమ్ ఏర్పడిపోయింది. లెంట్, ఇది లెంటన్ లాటిన్ భాషకు సంబంధించిన పదము, ఆ పదము నుండి వచ్చినటువంటిది. లెంట్ అంటే వసంతం. వసంత ఋతువు అనగా ఆకులు చెట్లు రాల్చుకొని చిగురిచ్చేటటువంటి స్ప్రింగ్ సీజన్. మరి ఏ రీతిగా చెట్లు తన ఆకులు రాల్చుకొని కొత్తగా చిగురించడం, పాతది విడిచిపెట్టి నూతనత్వం ధరించడం, మనము ఈ లెంట్ యొక్క పదానికి సంబంధించిన అర్థాన్ని గమనించగలము. అయితే ఈ 40 దినములు ఉపవాస దినములుగా బాధను దుఃఖమును వ్యక్తపరుస్తూ క్రీస్తు శ్రమలను ధ్యానించుకుంటూ పశ్చాత్తాపపడుచు వ్యక్తిగతంగా తనకు తాను ఇండివిజువల్గా రూపాంతరము చెందడం, సంపూర్ణమైనటువంటి మారుమనసు పశ్చాత్తాపం పొందుటకు ఈ దినములు చాలా ప్రాముఖ్యమైనవని సమయంలో నేను జ్ఞాపకం చేయబోతున్నాను. ప్రియమైనటువంటి అమలారా, ఎలారా, దీని కొరకు పాత నిబంధన గ్రంథంలోని కొన్ని విషయాలను ఆధారం తీసుకున్నారు ఈ ఉపవాస దినముల గురించి. భస్మ బుధవారం, మరి మార్చి 2 నుంచి ప్రారంభమయ్యాయి సంఘాల్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ భస్మ బుధవారం బూడిద బుధవారం అని, ఇది దుఃఖానికి, దీనత్వానికి, పశ్చాత్తాపానికి, తగ్గింపుకు విలువ లేనిదిగా ధూళితో సమానమని, ఆ యొక్క దుఃఖం పశ్చాత్తాపం, నేను ఏం లేదు, నేను ఒక ధూళిని, నేను ఒక మన్నును అని తన్ను తాను ఆ దుమ్ము ధూళి ఆ బూడిదలో ఏ ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఉందో ఆ రీతిగా మానవుడు కూడా ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఎ డస్ట్, ఐఎమ్ ఓన్లీ యాష్ అన్న తగ్గింపు జీవితంలోనికి రావాలని దాని యొక్క అర్థం. పరిశుద్ధ బైబిల్లో లేఖనాలను మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 42:6 ఆయన అంటున్నటువంటి మాట, కావున నేను అసహించుకొని, చూడండి యోబు భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, మరి దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు అంటున్నటువంటి మాట. చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు, ధనవంతుడు, కానీ ఆయన అన్నమాట, కావున నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు చరిత్ర మనందరికీ తెలుసు, ఎందుకు ధూళి బూడిద వేసుకొని పశ్చాత్తాపడవలసి వచ్చిందో. దేవుడు ఆ అపవాది మధ్యలో జరిగిన సంభాషణలో దేవుడే ఆ భక్తిపరుడైనటువంటి యోబును జ్ఞాపకం చేసుకొని, నా యొక్క విశ్వాసి భక్తిపరుడైన యోబును గమనించావా అని సాతానుతో మాట్లాడినప్పుడు ఆ అపవాది అంటుంది, నువ్వు ఆయనకు సమస్తం ఇచ్చావు కదా, కావలసిన అన్నీ ఉన్నాయి, ఆయనకు భార్య, కుమారులు, కుమార్తెలు, పశువులు, ఒంటెలు, గుర్రాలు, ఇంకా ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అందుకే నిన్ను దేవుడా 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 అని ఆరాధన చేస్తున్నాడు. అవన్నీ లేకపోతే నిన్ను ఆయన అసలు లెక్కకే చేయడు, ఆయన మరి నిన్ను దూషిస్తాడు అనే విషయాన్ని ఆ యొక్క సాతానుడు యోబుతున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు నీకు సెలవిస్తున్నాను, నీవెళ్ళు, ఆయన ఏం చేస్తావో చేసుకో, నేను మాత్రం నీకు సెలవిస్తున్నాను, ఆయన ప్రాణం మీద నీకు అధికారం లేదు, ఆయన నీవేమైనా శోధించు అన్నప్పుడు భయంకరమైన శోధన, ఒళ్ళంతా పుండ్లు, భయంకరమైనటువంటి వ్యాధి ఆయనకు వచ్చేటట్లు అపవాది చేసింది. కుమారులు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు, భవనం కూలిపోయింది, ఉన్నటువంటి ఆ పశువుల మందలందరూ శత్రు సైన్యాలు ఎత్తుకొని పోయినారు. ఆయన చిల్ల పెంకుతో ఆ పుండ్లు రసి కారుతుంటే కోక్కొని 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 ఎముకలతో మిగిలిపోయినాడు. భార్య వచ్చింది, చీ, ఆ దేవుని దూషించి నువ్వు మరణించు, ఇంకా ఆ దేవుడు ఆ దేవుడు అని ఎందుకు అంటున్నావు. చాలాసార్లు మన కుటుంబాల్లో కూడా
సమాజంలో కూడా భక్తి పరుల ఎడల స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి ఈ యొక్క మాటలు అనడం అక్కడక్కడ వింటూ ఉన్నాం. ఇంకా భక్తి, ప్రార్థన, బైబులు, ఉపవాసం ఇవన్నీ ఎందుకు? విడిచిపెట్టు, నీకు శ్రమలు ఉన్నాయి కదా, కష్టాలు కలుగుతున్నాయి కదా, బాధలు కలుగుతున్నాయి కదా, బిడ్డలు చనిపోతున్నారు కదా, అల్లుళ్ళు చనిపోతున్నారు కదా, కుటుంబాల్లో దుఃఖము వేదన ఉంది కదా, ఇంకా దేవుని ప్రార్థనలు ఎందుకని చెప్పేవాళ్ళు ఉన్నారు అపవాది సంబంధులు. యోబునప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు ఆ శ్రమల కాలంలో పట్టు వస్త్రాలని తీసివేసి ఒక గోనె పట్ట చుట్టుకొని, ప్రేమైన వర్లారా, గోనె పట్ట చుట్టుకొని వాకిట్లో కూర్చొని బూడిదంతా తల మీద పోసుకొని ఆయన అంటున్నాడు, నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అందుకే ఈ భస్మం, ఈ రోదన, వేదన కన్నీరుకు, శ్రమలకు గుర్తుగా ఉందని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో యోబు భక్తుడు నిలబడ్డాడు. మనం నిలబడగలమా? మరి లెంట్ సిల్వ శ్రమ ధ్యానాలలో ఇవన్నీ నీకు సంభవించవచ్చు. యోబుకైనట్టు నష్టం నీకు జరిగితే నువ్వు చెప్పగలవా? ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. అన్నీ పోయినాయి, బిడ్డలు పోయినారు, కుమారులు పోయినారు, భవనాలు పోయినాయి, పశువులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నమ్ముతున్న విశ్వాస సంఘమా, ఈరోజు నీవు నేను ఆ రీతిగా చెప్పగలగాలి. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బిడ్డల తొందరలు ఉన్నాయి, భయంకరమైన వేదన ఉంది, దేవునికి మహిమ. ఈరోజు నా జీవితంలో నా బిడ్డ, నా యొక్క అల్లుడు దేవుని సేవకు వెళ్ళి వస్తుంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో నా అల్లుడు మరణించినాడు. యవనస్తులు దైవ సేవలో ఉన్నారు, సువార్త ప్రకటనలో ఉన్నారు, సమాధికి వెళ్ళి వస్తున్నారు. యాక్సిడెంట్ జరిగింది, అల్లుడు ఆన్ ద స్పాట్ చనిపోయినాడు, బిడ్డ ఎముకలన్నీ ఇరిగిపోయినాయి, తల పగిలిపోయింది, రక్త సిక్తం అయిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఎవరిని దూషించాలి నేను? ఎవరిని అనాలి నేను? దేవుని ప్రశ్నించాలా? నాకు నేను శపించుకోవాలా? నేను యోబంత భక్తుని కాకపోయిండవచ్చు, కానీ శ్రమలు కలగజేసేటటువంటి దుష్టుడు, దురాత్ముడు, మానవ తపితాలు, దేవుని మాత్రం నిందించడానికి వీలు లేదు. దేవుడు ఆ రీతిగా చేయడని విషయంలో స్థిరంగా ఉండి, ఇంకా ఈ యొక్క శిల్వ శ్రమ ధ్యానాలలో, ఆరాధనలో పాల్గొంటూ దేవుని వాక్యం ప్రకటిస్తున్నా నేనే సజీవ సాక్ష్యం. ఎంతో శ్రమ, ఎంతో బాధ, బిడ్డలను బట్టి బాధ, కుమారులను బట్టి బాధ, చంటి పిల్లలను బట్టి బాధ, అల్లుడు చనిపోయినాడు బాధ, సమస్యను బట్టి బాధ, సేవను బట్టి బాధ, అయినా నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఈ సమయంలో ఈ యొక్క వేదన, రోదన, బాధ, ఈ దుఃఖం మరి దేవునికి సమీపంగా ఉండి సన్నిహితంగా జీవింప చేయాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఈ 40 దినాలు ప్రత్యేకంగా శిల్వ ధ్యానాలు జరిపించాలని, శ్రమల గుర్తుగా పశ్చాత్తాపంతో ధ్యానించినట్లయితే బండలాంటి హృదయాలు మార్చబడతాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ దినాలు. మరి ఆత్మీయ ఆలోచనలతో ఈ శ్రమకాలం శిల్వ ధ్యానాలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాను. లేదు, అలవాటు ప్రకారంగా ఒక చర్చిలో ఒక సిస్టమ్, ఒక క్యాలెండర్, చర్చిలో ఒక పద్ధతి ఉంది కాబట్టి ఆ రీతిగా లెంటన్ డేస్ చేస్తున్నాం, క్రిస్మస్ క్యారల్ జరిపిస్తున్నాం, మరి క్రిస్మస్ ప్రోగ్రాములు జరిపిస్తున్నాం, ఈస్టర్ పండుగలు జరిపిస్తున్నాం, గుడ్ ఫ్రైడేలు జరిగిస్తున్నాం. క్రమంగా జరిపించేటటువంటి పద్ధతులు కాదు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఆత్మీయ ఆలోచనలతో మరి శిల్వ శిల ధ్యానాలతో ఉండాలి. మరి ఇంటి దినాల్లో వినోదాలు, మరి విలాసాలు మానుకోవాలి. నిజమే, బైబిలు, ప్రార్థన, సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈ 40 డేస్, 40 దినాలు మరి యొక్క ప్రత్యేక పద్ధతులు ఏర్పాటు చేసుకోవాలి. ఉపవాస కూటములు ఏర్పాటు చేసుకోవాలి. ఉపవాసము ఉంటూ దేవుని ధ్యానం చేయకుండా ఆత్మీయంగా బలపడకపోతే మన యొక్క ఉపవాసాన్ని యొక్క అర్థము సరి అయింది కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
అందుకే ఈ యొక్క భస్మ బుధవారం నుండి మార్చి 2 నుంచి ఏప్రిల్ మరి 15వ తేదీ వరకు జరిపిస్తూ ఉన్నారు. అది భస్మం గురించి మాట్లాడినాము. మరి 40 దినాల విషయం ఏమి? 40 దినాలు కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారంటే 40కి ఒక ప్రాముఖ్యత ఉంది. 40 అనేది ప్రాయశ్చిత్తార్థమై పశ్చాత్తాపడ్డానికి 40 దినాలు చాలా ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయబడ్డాయి. మనం పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళి మరి నిర్గమకాండం 34 అధ్యాయం 28వ వచనం మనం గమనిస్తాం. ఆ వచనాలన్నీ చదువుతున్నప్పుడు మోషే కొండ ఎక్కి 40 రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా, అనగా దేవునితో కూడా ఉన్నాడు. 40 రోజులు నీళ్లు త్రాగలేదు, భోజనం చేయలేదు. దేవుడు మాట్లాడటంత వరకు, దేవుడు ఆజ్ఞలు ఇచ్చేటంత వరకు ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. జరిగిన సంగతి మనకు తెలుసు. కింద విగ్రహారాధన జరుగుతుంది. మోషే రాతి పలకలను కింద పడేసినాడు. ఆ యొక్క విగ్రహారాధన ప్రజలు దేవుని ఎంత త్వరగా మర్చిపోయి ఒక దూడను చేసుకొని పూజ చేస్తుంటే మోషే ఆ యొక్క రాతి పలకలు 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞల పలకలు ఎత్తేసాడు. మళ్ళీ తిరిగి 2వ సారి వెళ్ళి 40 రోజులు, అనగా మొత్తం 80 రోజులు మోషే ఉపవాస దినాలు గడిపించాడు. నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు. మరి ఈ సమయంలో ఏం చేశాడు? దేవునితో గడిపాడు సహవాసం. మీరు కూడా ఉపవాసం ఉంటూ దేవునితో గడపకపోతే, దైవ సన్నిధిలో లేకపోతే, దైవ ధ్యానాలు చేయకపోతే, బైబుల్ పఠనం జరపకపోతే, ప్రార్థన సహవాసం లేకపోతే మీరు చేసే ఉపవాసం కేవలం ఒక ఆచారబద్ధమైందే. ఇంకా 40 రోజుల యొక్క ఆ ప్రత్యేకత గమనించినట్లయితే మరి ఏలియా భక్తుడు ఆయన ఒక్క పూట భోజనం చేసి ఆయన 40 రోజులు ప్రయాణం చేశాడు. ఆయన మరణకరమైనటువంటి తొందర కలిగినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ విని ఒక్క పూట భోజనం చేసి ఆయన 40 దివారాత్రులు ఆ యొక్క ఏలియా భక్తుడు ప్రయాణం చేశాడు. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉపవాస దినముల్లో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి మనం గమనిస్తాం. 4 వచనాల్లో ఆయన బాప్తీసం పొందగానే అపవాది చేత ఆయన అరణ్యం కొనిపోబడ్డాడు. బాప్తీసం పుచ్చుకున్న తర్వాత అరణ్యానికి కొనిపోబడ్డాడు. 40 దివారాత్రాలు ఉపవాసం ఉన్నాడు. తర్వాత సాతాను శోధనలు ఆయనకు వచ్చినాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడమనం. ఇప్పుడు శోధనల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ శోధనలు వచ్చినాయి. యోబుకు శోధన వచ్చింది, ఏలియాకు శోధన వచ్చింది. కానీ ఆ శోధనలు జయించినటువంటి వాడుగా ఉన్నాడని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలరా, ఈ ఉపవాస దినాలలో మరి మారు మనసు పొందకపోతే ఏం ప్రయోజనం? మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలోను, లూకాసు వార్త 10వ అధ్యాయం 13వ వచనంలోను ఆయన మాట్లాడుతున్నాడు. బెత్సయిదా, ఓ బెత్సయిదా, కొరాజీనా, తూరు సీదోను పట్టణములు సంగతి గమనించావా? మరి మీ దగ్గర నేను సేవ చేశాను, అనేక కార్యక్రమాలు చేశాను బెత్సయిదా కొరాజీనా ప్రాంతంలో. కానీ మీ దగ్గర చేసింది ఏం ప్రయోజనం లేదు. కానీ తూరు సీదోను ప్రాంతంలో చేసినట్లయితే, తూరు సీదోను ప్రాంతం వాళ్ళు గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండేటటువంటి వారు, వాళ్ళు మారు మనసు పొంది ఉండేటటువంటి వారు. మరి మనతో అంటున్నాడు, ఓ సంగమా, ఓ విశ్వాసులారా, అనేక ఆశ్చర్యాలు, అనేక అద్భుతాలు మీ జీవితంలో చూస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఏమైనా మారు మనసు ఉందా? మీ జీవితంలో ఏ రీతిగా ఉన్నారు మీరు? కేవలం లెంట్, శిల్వ, శ్రమ, ధ్యానాలలో మరి ధ్యానం చేస్తున్నామంటూ యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధి గడపకుండా ఉండడం బట్టి నీవేమి ప్రయోజనం అని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. బూడిదంటే విచారానికి గుర్తు నిజమే. ఈరోజు నీ బూడిద పూసుకొని వాకిట్లో కూర్చొని గోనె బట్ట కట్టుకోమని కాదు. సాతాను ఎదిరించాలంటే దైవ సన్నిధి, దైవ సహవాసం, ధర్మశాస్త్రం రావాలంటే 40 దివారాత్రాలు మన మోసే
ఆ కొండ మీద ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క ఓపిక విసుకొచ్చి రావచ్చు, నీళ్ళు తాగతలేడు, అన్నం తింటలేడు, ఈ దేవుడు ఏంటి ఇంకా నన్ను చూడడం లేదని విసుకుపడి రావచ్చు. కానీ మోషే విసుకుపడలే. దేవుడు మాట్లాడటంత వరకు, దేవుడు చూసినంత వరకు, దేవుడు తనకు ఆజ్ఞలు ఇచ్చేటంత వరకు, ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రం తీసుకొని ఆయన కిందికి రాగలిగినాడు. ధర్మశాస్త్రం తీసుకోకుండా కిందికి రాలేకపోయి ఓపిక ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు, దేవునికి తిరిగి మాట్లాడలేదు. ఏలియా ఆ రాణికి భయపడి బదిరి వృక్షం కింద కూర్చొని, ఇక నేను చనిపోతా, నేను చనిపోతే బాగుండని నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, మొదటి రాజుల గ్రంథం 19:8 దూత అక్కడికి వచ్చి భోజనం ఇచ్చింది. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాడు. ఈ 40 రోజుల యొక్క ప్రయాణంలో, 40 రోజుల్లో మోషే, 40 రోజుల్లో యేసుప్రభుల వారు, 40 రోజుల్లో మరి ఏలియా, ఇంకా 40 రోజుల్లో చాలామంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉపవాసాలు ఉన్నారు. ఎస్తేరు ఉపవాసం ఉంది. నినివే పట్టణస్తులందరూ మరి ఏమి తినలే తాగలి. నినివే పట్టణస్తులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రభువును సేవిస్తూ వస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఉపవాసం ఎందుకు ప్రశ్న చేస్తున్నారు? ఎందుకు చేయాలి ఉపవాసం? చేయాలి ఉపవాసం చేయమని బైబిల్లో రాయబడి ఉందా? ఉపవాసం చేయొద్దని రాయబడి ఉందా? ఉపవాసం చాలా ప్రాముఖ్యమని ప్రభుల వారు మాట్లాడినారు. ఉపవాసం ఉంటే ఎలా ఉండాలో రాసినాడంటే ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు, దేని కొరకు ఉపవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయుటకు. శరీరములో ఉన్న బలహీనమైనటువంటి ఆత్మను దేవుని శక్తి ద్వారా పరిపూర్ణం చేయడానికి ఉపవాసం ఉండాలి. ఇంకా దేని కొరకు ఉపవాసం ఉండాలా? దేవుని పని లేక సేవ చేయుటకు ఉపవాసము, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అపొస్తల కార్యం 13:2 పౌలు బర్నబాలు ప్రభువును సేవించుచు ఉపవాసముండిరి. ప్రభువును సేవించుచు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. సేవ చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థనలకు వెళ్ళి దైవ సన్నిధిలో గడపాలి. ఇంకా ఉపవాసం ఎందుకు ఉండాలా? మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయన శక్తిని పొందడానికి. మత్తయి సువార్త 17:19-21 మనం చదువుకుంటే, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, అల్ప విశ్వాసులారా, ఉపవాసం లేనందునే ఉపవాస కార్యక్రమం లేనందునే ప్రార్థనా జీవితం లేనందునే ఇంకొక దగ్గర అంటాడు, మీరు ఉపవాసం అనేది లేదు కాబట్టి మీరు ఆ సాతాను వెళ్ళగొట్టలేదు. మరి దేవుని పని చేయడానికి, విశ్వాసం అభివృద్ధి చేసుకోవడానికి పరిశుద్ధత కొరకు ఉపవాసం ఉండాలా. పరిశుద్ధాత్మ మనకు రావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేనే భ్రష్టునయ్యుందునేమో, అందుకే ఈ శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకొనిచున్నాను. ఇంకా ఉపవాసం దేని కొరకు ఉండాలా? మన అవసరతలను, అక్కరలను పొందడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. ఇంకా ఉపవాసం దేని కొరకు ఉండాలా? ఈ లోక సంబంధమైనటువంటి సాతానులను వెళ్ళగొట్టడానికి ఉపవాసం ఉండాలా? ఈ లోక సంబంధమైన అపవాదిని ఎదిరించడానికి ఉపవాసం ఉండాలా? ఇంకెందుకు ఉపవాసం ఉండాలా? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుటకు, ఆయన ప్రత్యక్షత కొరకు. దేవుని చూడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఇంకెందుకు ఉపవాసం ఉండాలా? ఆయన నామమును, ఆత్మలు సంపాదించుటకు, అద్భుతాలు చూడడానికి ఉపవాసం ఉండాలా. ప్రియ సోదరి సహోదరులారా, ఉపవాస కాలంలో ఆధ్యాత్మికంగా దేవునికి సమీపంగా జీవింప చేయాలనేదే ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. మన విశ్వాస ప్రకటన కేవలం వేషధారణతో కూడినది ఉండకుండా నిజాయితీతో కూడినది కావాలి. నీతి కార్యాలు చేయాల. ప్రార్థన సహవాసం ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని యొక్క ప్రేమతో వీటిని జరిగించాలి.
అందుకే మత్తయి సువార్తలో రహస్యమందున నీ తండ్రి కనబడు రీతిగా నీ ఉపవాసం ఉండాల. నీకు దేవునికి అనగా యేసుకు నీకున్నటువంటి మధ్య సంబంధమే అది అంతర్గతమైనటువంటి ఆత్మలకు సంబంధించినటువంటిది. ఉపవాసం ఎంతో ఉన్నతమైంది, అదే రీతిగా అంత కష్టతరమైంది కూడా. ఉపవాసం ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవదండంబం ఈ మూడు శోధనలు మనం జయించగలుగుతాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఉపవాసము దినమున మరి ఎందుకు నువ్వు లక్ష్య పెట్టవని యెషయా గ్రంథం 58:3 మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవంటే, మేము మా ప్రాణాలను ఆయాసపరచుకునగా ఎందుకు చూడవు? మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు, పనివారం చేత కఠినం పనిచేస్తారు, పోట్లాడుకుంటారు, గుద్దులాడుకుంటారు, మరి అదేనా ఉపవాసం అంటే? జమ్ము వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకొని బూడపరుచుకొని కూర్చుంటుంట ఉపవాసమా? అది కాదు. దేవునికి ప్రీతికరమైన ఉపవాసం దుర్మార్గుల కట్లను విప్పుటయు, కాడి మాలుమూలు తీయుటయు, బాధింపబడిన వారిని విరిపించుటయు, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, నువ్వు చేయవలసిన ఉపవాసం. అలా చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, నీతి ముందర నడుస్తుంది, యెహోవా మహిమ నీకు కావలిగా ఉంటుంది. ప్రియ సోదరి సహోదరులారా, ఈ ఉపవాస కాలంలో మరి నీవు ఏ రీతిగా ఉన్నావు పరీక్షించుకోనండి. కేవలం ఆచారబద్ధంగా ఒక క్రమంగా చేస్తే లాభం లేదు. ఆధ్యాత్మిక విలువను తెలుసుకొని పశ్చాత్తపడి మారుమనసు పొంది ఏ రీతిగా యోనా ప్రకటించగానే ఆ నినివే పట్టణస్థులు రాజు సైతం పశువులు సైతం ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తపడ్డారు. అప్పుడు అక్కడ మరణము రాకుండా దేవుడు ఆపేసినాడు. అక్కడ ఆ ఉపవాస ప్రార్థనలు బట్టి నినివే పట్టణములందరూ కాపాడబడ్డారు. ఈరోజున నీవు నేను కూడా ఆ రీతిగానే ఉపవాస దీక్ష జరిపించాలని, ఉపవాస కాలమంతా కూడా దేవునితో గడపాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్కు దీవించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, నా రక్షక, నా దేవా, ఉపవాసం చేయుట చాలా మంచిది. యేసు ప్రభువే చెప్పాడు, రహస్యమందున నీ తండ్రి కనబడినట్లు నీ ఉపవాసం ఉండాలి. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. నిన్ను ఈ పట్టణస్థులందరూ మార్పు చెందారు. ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు తన రాజ్యంలో మహాభయంకరమైన పరిస్థితి నుంచి, హామాను నుంచి ఆమె తప్పించబడింది. ఉపవాస ప్రార్థనలో యోబు తిరిగి సమస్తాన్ని పొందినాడు. దానిలు సింహాల బోన్ల నుంచి రక్షించబడినాడు. ఈ రీతిగా ప్రభువా, పాత నిబంధన కాలముల నుంచి ధర్మశాస్త్రాన్ని ఉపవాసం ద్వారా పొందారు. ఉపవాస దీక్ష వలన అనేక ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగిస్తావు. అలాంటి విశ్వాసం వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైనను గాక.